Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీ చెలగాటం, టీడీపీకి ప్రాణ సంకటం. ప్రధాని మోడీ కలగంటున్న ఉమ్మడి పౌరస్మృతి బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందే సంగతి ఏమో గాని, ఆ పర్వం గడిచేలోగా ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య ముసలం పుట్టే వాతావరణం కనిపిస్తోంది. ఈ బిల్లు ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకును దూరం చేస్తుందనే ప్రచారం దేశంలో విస్తృతంగా ఉంది. అలాంటి ప్రచారం ఎంత ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీకి దిగులు లేదు. ఎందుకంటే వారికి పడగల ముస్లిం ఓట్లు 1% కూడా ఉండవు. అయితే ముస్లిం ఓటు బ్యాంకు మీద కూడా కీలకంగా ఆధారపడుతూ తమ పార్టీలు పుట్టినప్పటి నుంచి ఆ వర్గాలలో కూడా ఆదరణను నిర్మించుకుంటూ వస్తున్న పార్టీలకు మాత్రం ఈ బిల్లు ఇబ్బందికరమే. ఆ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలలోనే ఈ బిల్లు పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. మోడీ సర్కార్ ఇష్టపడని మార్పు చేర్పులను మిత్రులు సూచించే అవకాశం కూడా ఉంది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానంగా లౌకిక పౌరస్మృతి అంటూ ఉమ్మడి పౌరస్మృతి గురించి ప్రస్తావించారు. అయితే కేంద్రంలో పాలన సాగిస్తున్న ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ తరువాత రెండవ అతిపెద్ద పార్టీ తెలుగుదేశం మాత్రం ఏకపక్షంగా ఈ బిల్లుకు మద్దతిచ్చే వైఖరి కనిపించడం లేదు. తుది నిర్ణయం తీసుకునే ముందు పూర్తి వివరాలు పరిశీలిస్తామని పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు చెబుతున్నారు. అలాగే ఎన్డీఏ కూటమిలో మూడవ అతిపెద్ద పార్టీ జేడీయూ వైఖరి కూడా ప్రోత్సాహకరంగా లేదు. ఎటువంటి సంస్కరణలకైనా తాము అండగా నిలుస్తాము, కానీ అన్ని మతాలు రాష్ట్రాల నుంచి ఏకాభిప్రాయ సాధన తర్వాత మాత్రమే ముందడుగు వేయాలి అని ఆ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. ఉమ్మడి పౌరస్మృతికి అన్ని మతాల ఆమోదం లభిస్తుంది అనుకోవడం భ్రమ. మరో భాగస్వామ్య పార్టీ నేత చిరాగ్ పాస్వాన్ తాము ముసాయిదా బిల్లును చూసిన తర్వాత కానీ ఏ సంగతి చెప్పలేమని అంటున్నారు. వివిధ మతాలు, ప్రత్యేకించి మైనారిటీలను సంప్రదించకుండా ఉమ్మడి పౌరస్మృతి తీసుకువస్తే సామాజిక ఘర్షణ తప్పదని చెప్పిన నితీష్ కుమార్ మాటలను గుర్తు చేస్తూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలకంగా భావిస్తున్న బిల్లు ఆమోదం పొందేలోగా కూటమి పార్టీల మధ్యలో అభిప్రాయ భేదాలు అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.